ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. మచిలీపట్నం నియోజకవర్గం ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు జరుపుతున్న విజిలెన్స్ అధికారులు. మైలవరంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో సత్యాగ్రహం. ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో సత్యాగ్రహం నిర్వహించిన ఏఐటియు, ఏఐసిసిటియు, వైఎస్ఆర్యు నాయకులను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనకు అనుకూలంగా ఉండాలి, రైతులకు అనుకూలంగా ఉండాలి. అట్లా ఉంటేనే ఈరోజు నీ గురించి ఏంటంటే మేము పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా లేకపోతే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కలిసి నిరవధిక సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి బాధ్యత కార్మికులది, ఉద్యోగులది కాదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే వాళ్ళు దీంట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈరోజు మోడీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ స్పష్టంగా మేము చేసే హెచ్చరిక, ఎప్పటికైనా కళ్ళు తెరవండి, 4 ఏళ్ళు అయిపోయింది, వచ్చేదిని అన్నారు, చచ్చేదిని తప్ప వచ్చేదిని రాలేదు. ఇప్పటికే జిఎస్టీ పేరుతో, నోట్ల రద్దు పేరుతో ప్రజలందరినీ ముంచారు, అభివృద్ధిని వెనక్కి పట్టించారు. ఇప్పుడు కూడా మీరు కానీ ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగే పోరాటాలకి మీరే బాధ్యులు అవుతారని చెప్పి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ అనంతరం గరుడ వాహనంపై పురవీధుల్లో రథంపై ఊరేగుతున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
శాంతి అహింస సత్యాగ్రహ మార్గంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన మహాత్మా గాంధీ వర్ధంతి నేడు. ఈ రోజు ఉయ్యూరులో ఎంకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారు నిర్వహించిన గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మన శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు జరుపుతున్న విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ డిఎస్పి జి విజయపాల్ ఆధ్వర్యంలో డాక్టర్ జగన్మోహన్ రావు హలోపతి వైద్యం చేయకూడదు అని ఫిర్యాదు మేరకు తనిఖీ చేయగా సర్టిఫికెట్ లేదని నిర్ధారణ అయింది. తదుపరి జిల్లా వైద్య అధికారితో సంప్రదించి వారి సలహాల మేరకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈవేళ బందర్ గొడుగుపేటలో ఉన్నటువంటి శ్రీనివాస నర్సింగ్ హోమ్లో డాక్టర్ డి జగన్మోహన్ రావు గారు, ఏజ్ పెద్ద ఆయన 70-75 ఇయర్స్ ఉంటున్నారు. సో వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్స్ చేస్తున్నారు, ఒకరు ఎండీ చేస్తారు, ఇంకొక ఎంబీఎస్ ఎండీ ఎంబీబీఎస్. వాళ్ళిద్దరికి సపరేట్ ప్రాక్టీస్ కూడా ఉంది, పక్క బిల్డింగ్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఒక కొడుకు డాక్టర్ సురేంద్ర గారి పేరు మీద రిజిస్ట్రేషన్ ఈ శ్రీనివాస నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ చేయబడింది. సో దాంట్లో డాక్టర్ సురేంద్ర గారు చేయాల్సింది. అట్లా కాకుండా వాళ్ళ ఫాదర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అతనికి లైసెన్స్ లేదు, ఇల్లీగల్ చేస్తున్నారు కంప్లైంట్ మీద నేను, మా విజిలెన్స్ టీమ్, నేను, మా ఎస్ఐ గారు, మాతో పాటు గవర్నమెంట్ ఆర్థో అసిస్టెంట్ డాక్టర్ గారు డాక్టర్ కె సుధాకర్ గారు, వారిని కూడా వెంట తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సర్టిఫికేట్స్ వెరిఫై చేశాం. డాక్టర్ జగన్మోహన్ రావు గారికి 76లో డిఎంఎన్ఎస్ అన్నది కోర్స్ చేసేవారు, అప్పుడు దాని క్వాలిఫికేషన్ అప్పుడు ఉంది. బట్ సబ్సీక్వెంట్గా తీసేసారని చెప్పేసి మాకు పిటిషన్లో పెట్టారు. అప్పుడు ఉంది వారి సర్టిఫికేట్ వెరిఫై చేశాం. బట్ ఆ సర్టిఫికేట్ ఇప్పటికి కూడా పనిచేస్తుందని వారు అంటున్నారు. తర్వాత వారితో చదివినటువంటి ఇంకొక అతను కూడా హైదరాబాద్లో ఉన్నారట. సో వాళ్ళ దగ్గర కూడా సబ్సీక్వెంట్గా, అంటే వీళ్ళకి ఈ కోర్సు అలోపతి కోర్సు మేము చేయొచ్చు, మేము ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిందంట. ఆ పర్టికులర్ సర్టిఫికేట్ మాత్రం వీరి దగ్గర లేదు, అది నేను తెప్పిస్తాను అన్నారు, సాయంత్రంలో తెప్పిస్తా అన్నారు. దాన్ని కూడా వెరిఫై చేస్తాం. నాకు తెలిసినంత వరకు మేము డిఎంఎన్హెచ్ఓ స్టాఫ్ని కూడా అడిగాము. డిఎంఎన్హెచ్ఓ గారు కలెక్టర్ గారు వీసీలో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడలేకపోయారు. సో మాకు తెలిసినంత వరకు మాత్రం అది ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం, అలోపతికి ప్రాక్టీస్ చేయడం అన్నది వీలు కాదు నాకు తెలిసినంత వరకు. బట్ ఎనివే వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే పెద్దవారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కాబట్టి. వారు ఫ్రెండ్ దగ్గర నుంచి, వీరితో పాటు చదివిన కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెప్పిస్తాం. ఇప్పటి వరకు ఫైండింగ్స్ ఏదో చెప్తూ ఏం చేయబోతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్బిఎన్ ఛానల్.